నమస్తే, ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మా ఆయుధం. ఆధుని మండలం పెసల్లబండ గ్రామంలో టమాటా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరని ప్రశ్నించారు. పెసల్లబండ గ్రామంలో బ్రహ్మయ్య గౌడ్ అనే రైతు మాట్లాడుతూ, ఎకరా టమోటా పంట వేశానని పంట మార్కెట్ తీసుకుపోయే వరకు మొత్తం ఖర్చులు అప్పు చేసి టమాటా పంటపై పెడితే మాకు మిగిలింది ఏమీ లేదని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని, రైతు ఎలా బతకాలని మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరని అడిగారు. మార్కెట్ కి తీసుకువెళ్తే 10 కేజీల టమాటా పండ్ల గంప కేవలం 30 రూపాయలకి అడుగుతున్నారని, కానీ వాళ్ళు మాత్రం 1 కేజీ టమాటాలు 20 రూపాయలకు అమ్ముకుంటున్నారని, రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వడం లేదని, పంటపై పెట్టిన పెట్టుబడి రాలేదని, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని, ప్రభుత్వం సహాయం అందించాలని రైతులు కోరారు. మేము రైతులు, పెసలబండ గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా మాట్లాడుతున్నాము. ఈ రైతులకి ఏం నష్టపరిహారం ఏమి లేదు. ఇది పండిస్తున్నాము కానీ ఈ రైతుకి చాలా నష్టం వస్తుంది. కూలీలకి 200 రూపాయలు కూలీలకి ఇవ్వాల. ఈ మరి మాకు తెలిసిపోయిన ఆటో వాళ్ళకి ఒక గంపకు వచ్చేసి 5 రూపాయలు ఇవ్వాల. ఆడు వచ్చేసి మార్కెట్లో అమ్మే పోతే వాడు తీసుకొని అగ్గుపోయితే వాడేం చెప్తాడు. ఆడు పోసి పెసలబండ గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. నా పేరు వచ్చేసి ఈ బ్రహ్మయ్య గౌడు. పోసిపోయా, ఈడు పోసిపోయా, అగ్గు ఉన్నప్పుడు పోసిపోయా, ఆడ పోసిపోయా, మాకు గంపలో ఈ రేటు పోలేము అని మేము అడుగుతుంటే వాళ్ళు అక్కడ పోసిపోయే మోరులు అని అంటున్నారు. అది భరిస్తాం, ఈ ఆటో వాళ్ళు భరిస్తావా, ఈడు నీళ్ళ కట్టుకునేకి కరెంటు బిల్లులు మళ్ళా ఇది అంతా ఉచితం ఇచ్చినారు కదా. ఉచితం ఇచ్చినారు, ఉచితం 30 రూపాయలు ఇవ్వాలి కదా నెలకు వచ్చేసి. అది నెలకు 30 రూపాయలు మా నీళ్ళ కట్టుకునేది, మా కలుపులు తీసే కూలది అదంతా తక్కువ వచ్చింది. మాకు ఏమి గిట్టుబాటే లేదు రైతులకి. ఏడు అంత వలస ఎప్పుడు రాలేదు అసలు ఈ రేట్లకి. అసలు మాతో తీసుకునేదేమి 30 రూపాయలు గంప, ఆడమ్మేదేమి 20 రూపాయలు కేజీ. మరి అది ఏమి పద్ధతి, ఏం కథ అర్థం కావడం లేదు సార్. అది ఎట్లా రైతుకి ఎట్లా మిగులుతుంది? అధికారులు ఏమంటున్నారు? ఎవరు పట్టించుకుంటారు? అధికారులు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కానట్లుంది. కూలీలకి ఎంత ఇస్తున్నారు? 200 రూపాయలు ఇస్తున్నానప్పా, 200 రూపాయలు కూలీలకి ఇస్తున్నాను. మాకు ఏడు పోయేది గిట్టుబాటే లేదు. అన్ని 10 గంపలు తెంచుతున్నారు, వాళ్ళని తెంచుతారు, పని చేస్తున్నారులే. ఈ రేటు పోతే కదా మాకు మిగిలేదు. మాకేం మిగడం లేదు. ఆటోలకి ఎంత ఇస్తున్నారు? ఆటోకి 5 రూపాయలు, ఒక గంపకు వచ్చేసి 5 రూపాయలు ఆదాను ముట్టిస్తే అయినా ఇంటికాటి నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మామూలు ఏమిటికని వేసుకొని పోవాలా. మళ్ళీ 5 రూపాయలు ఆటో వాళ్ళకి ఎలా, ఇక్కడ కూలి వాళ్ళకి ఎలా, మాకేం మిగలడం లేదు. చేనులో పోసే బదులు అనిపిస్తున్నాం. నష్టమే నష్టం. ఎరువులు ఎంత, దానికి మందులు ఎంత, మందులు కొట్టలేకుంటే పుచ్చులు వస్తాయి. మందు కొట్టిన కూలీలు లేవు, ఈ తెంపిన కూలీలు లేవు, ఏం చెప్పరాదు కదా.